గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూనాచారి అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఏకగ్రీవంగా గెలిపించాలని కోరారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా రేగొండ మండలంలో నూతనంగా ఏర్పడిన ఇజ్జయపల్లి గ్రామ పంచాయతీలో ఆయన మాట్లాడారు. గ్రామం నూతన పంచాయతీగా ఏర్పడినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. విడతల వారీగా నిధులు కేటాయించి గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన విధంగా ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి కోసం పాటు పడుతున్న వారిని ప్రజల ఎన్నటికీ మరవలేరని అన్నారు. దయచేసి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్న తెలంగాణ రావడానికి పోరాటం చేసినా, మీరు ఇజ్జయపల్లి గ్రామ పంచాయతీ రావడానికి ఎన్ని పోరాటాలు చేసిండు, ఎన్ని దిక్కుల తిరిగిండు, ఎంత ఖర్చు పెట్టుకున్నారు, ఎందరికి దరఖాస్తులు ఇచ్చిండు, మీరు మీ బాధను అర్థం చేసుకొని అయ్యో తెలంగాణ బిడ్డలు ఆంధ్ర కింద దోషపడ్డారన్నట్టు భావించి ఇజ్జయపల్లి మా ఇక్కడ ఉండేటువంటి శారదకారులు కావచ్చు, యాదవులు కావచ్చు, ఇతరత్ర ఇంకా ఉన్న వడ్డరులు కావచ్చు, ఎన్నడైనా బహుశా నాకు తెలిసి మీరు చిన్న కోడపాక గ్రామ పంచాయతీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు. మీ ఊరు నుంచి ఎవరైనా సర్పంచ్ అయిలా ఒక్కసారి అంటే 70 ఏళ్ళకు ఒక్కసారి అయింది. 70 ఏళ్లకు ఒక్కసారి ఇప్పుడు మధుసూనాచారి ఏం చేసిండు, ఈ 70 ఒక 5 ఏళ్ళే మీ ఊరు సర్పంచ్ దగ్గరికి మీరు పోయిండు, 5 ఏళ్ళు ఎవరి దగ్గర పోయిండు, చిన్న కూడ సర్పంచ్ గారింటి ఇవాళ మీరు ఏ సర్పంచ్ ఇంటికి ఏ ఊరికి పోకుండా మీ గ్రామాన్ని గ్రామ పంచాయతీని చేసి మీ ఊరు నుంచి సర్పంచ్, మీ ఊరు నుంచి సరిపోయే వార్డు మెంబర్లను చేసి చరిత్ర సృష్టించింది. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఈ ఒక్క పని చాలు మీకు 70 ఏళ్లలో. మళ్ళీ చెప్తున్నా మీకు ఎంత నష్టం జరుగు, సంవత్సరానికి ఈ గ్రామానికి నేను రేపటి నుంచి చూపిస్తా ఉన్నా, మీకు రాబోయే 5 రోజులలో సంవత్సరానికి 50 లక్షల చొప్పున 3.5 కోట్ల రూపాయలు అభివృద్ధి చేసి చూపిస్తాను. 3.5 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల కంటే నిజంగా 70 ఏళ్ల కింద మీ ఊరు కూడా గ్రామ పంచాయతీ అయి ఉంటే సంవత్సరానికి 2 లక్షలు 3 లక్షలు వచ్చినా మీ ఊరు బ్రహ్మాండంగా మారిపోయింది. ఇలా మారిపోలే, రేపు నేను కనుక గ్రామ పంచాయతీ చేయకుంటుంటే ఇంకా 20-30 ఏళ్ళు ఉన్నా మీ ఊరు అదే పరిస్థితిలో ఉండేది. దీని చరిత్ర తిరిగి రాసింది మధుసూనాచారి గారు.